పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ అగ్నిమాపక కేంద్రమునకు ఎదురుగా ఉన్న పాలకొండ నుండి వీరఘట్టము వెళ్లు రహదారి నందు గారమ్మ కాలనీ కూడలి వద్ద ప్రభుత్వ వసతి గృహములు, మండల అంగన్వాడీ కేంద్రము మొదలగు ప్రభుత్వ కార్యాలయములు కలవు. ఈ రహదారి నుండే జిల్లా కేంద్రమునకు రాకపోకలు జరుగును. కొద్ది నెలల క్రిందట ప్రభుత్వ వసతి గృహము విద్యార్థి ఈ కూడలి నందు నిరీక్షిస్తుండగా లారీ ఢీకుని మరణించడము జరిగినది. ఇదే కూడలిలో ఈరోజు చెరుకు లారీ బోల్తాపడి రహదారి ప్రక్కన కళ్లజోడుల చిరు వ్యాపారము చేస్తూ జీవనము సాగించే ఒకటి ఉప్పాడ లక్ష్మి, ఉప్పాడ ఈనాడు, రెండు ఉప్పాడ సరోజ, ఉప్పాడ అప్పన్నల్ల దుకాణాలపై పడడము వలన సుమారు 5 లక్షల వరకు నష్టము వాటిల్లింది. ఆ సమయములో దుకాణాలు తెరిచి ఉంటే పెను ప్రమాదము ఏర్పడి ప్రాణ నష్టము జరగకుండా దేవుడు కాపాడాడు అని దుకాణము యజమానులు తెలిపారు. ఈ కొద్దిపాటి రోడ్డును పరిశీలించి తగు మరమ్మతులు మరియు వేగము నియంత్రణ కొరకు చర్యలు చేపట్టేందుకు కృషి చేయగలరని రహదారి ప్రయాణికులు ప్రభుత్వానికి కోరుకుంటున్నారు. ఎందువల్ల లారీ పడిపోయింది? లారీ ఏం పడిపోయింది? దీనివల్ల మాకు చాలా నష్టం జరిగింది సార్. పైగా ఉంటాయి సార్. ప్రభుత్వం కలిపి ప్రభుత్వమే మాకు ఏదైనా సాయం చేయాలి సార్.